నమస్కారం భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం మీ జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు జీవిఎల్ఎన్ చార్యులు గారు గురుగారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి మాట్లాడవచ్చు కాల్ కలవని వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు నమస్కారం గురుగారు అయితే గురుగారు ప్రతి రోజు ప్రతి ఎపిసోడ్ లో కూడా ఏదో ఒక అంశం గురించి ప్రేక్షకులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు అయితే ఈ రోజు వివాహానికి సంబంధించినంత వరకు కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వయసు మీద పడుతున్నా కూడా పెళ్ళ అనేది జరగదు వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా మరి కొంతమందికి ఏమో అసలు పెళ్లి ఆలోచన లేని వారు కూడా పెళ్లి జరిగిపోతుంది ఇంకా కొంతమందికి అయితే పెళ్ళిళ్ళు జరుగుతాయి మరి ఏ ఏ గ్రహాల వల్ల ఇలా జరుగుతుంది శ్రీ గురుభ్యో నమః श्री राजमात्रे नमः भविष्यवाणी प्रेक्षकुलकु अदृष्ट शुभ सायंत्रं नित्य दैनंदिक जीवितंलो भागंगा दीपाराधन दैवाराधन मी पेद्दल आशीस्सुलतो मीकु परिपूर्णमैनटुवंटि आनंदकरमैन रोजुगा गडवालनि भविष्यवाणी आशिस्तोंदि ఆశీర్వచనం చేస్తుంది వివాహం బహుభార్యత్వం బహుభర్తత్వం ఇది మనకు నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రధాన సమస్య ఇక్కడ ఈ రోజుకి కూడా 1980 లో పుట్టిన వాళ్ళకు పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు 90 లో పుట్టిన వాళ్ళకి పెళ్లి కాల 85 లో పుట్టిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు అటు ఆడవారు ఉన్నారు ఇటు మగవారు ఉన్నారు అయిన వాళ్ళలో కొంతమంది ముగ్గురు భర్తలు ముగ్గురు భార్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు మినిమం ఇద్దరు అంటే ఈ కలియుగంలో ఇద్దరు లేకపోతే యుగధర్మం అనేటువంటిది పోతుందేమో అన్న భావన కలిగిన వాళ్ళు ఉన్నారు అసలు ఎందుకు ఏకపత్నితో కానీ ఏకభర్తతో కానీ ఉండలేకపోతున్నారు అంటే ఇక్కడ జాతకానికి స్త్రీ పురుష అభేదం లేదు స్త్రీకైనా అదే ఫలితం వస్తుంది పురుషుడికైనా అదే ఫలితం వస్తుంది అక్కడ గ్రహస్థితులను బట్టి సరే ఒక పెళ్లి చేసుకున్న వాళ్ళు అయ్యో ఇంకో పెళ్లి చేసుకోలేకపోతేనే అని బాధపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసి ఎదుటి వాళ్ళని చూసి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నవాడు అయ్యో ఇంకో మూడో పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో ఇద్దరితో చచ్చిపోతున్నాను అనుకున్నటువంటి మగవాళ్ళు ఉన్నారు పండగ పూట కూడా పాత మొగుడేనా ఇంకొక మొగుడు లేడా అన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ మనం అన్నవాళ్ళు యొక్క ఆలోచన విధానాన్ని వారి జాతకంలో ఎలా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఓకే గురుగారు ముందుగా కాలర్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో రామరాజు గారు నమస్కారం మేడం నమస్తే అండి చెప్పండి గురుగారితో మాట్లాడండి ఓకే హలో నమస్కారం చెప్పండి ఎవరికి పెళ్లి కదా వాళ్ళు వివరాలు చూస్తే కదా అది ఓకే ఏ సమయంలో పుట్టారు ఎక్కడ పుట్టారు అమ్మని అడుగు ఒకసారి పాతపట్నం ఓకే ఇప్పుడు సరే 87 ఇందాక అనుకున్నాం 80లో పుట్టిన వాళ్ళకి కాలేదు 85 కూడా బయటపడింది మనకు అసలు పెళ్ళిళ్ళు కాకపోవడానికి కారణాలు మనం ఎంత ఎన్ని రోజులు చెప్పుకున్నా సంవత్సరం పాటు చెప్పినా ఈ సబ్జెక్ట్ తరగదు సో 87లో పుట్టినటువంటి ఈ జాతకురాలికి వివాహం కాకపోవడం ఒక రకంగా అదృష్టం
అయి ఉంటే ఈ పాటికి వైధవ్యం వచ్చేటువంటి పొందేటువంటి జాతకం సో వివాహం ఆలస్యం అవడం అనేటువంటిది దోషం కాదు అది మంచికే అనుకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడాను మంచి భర్తే వస్తాడు మంచి భార్య వస్తుంది మంచి వివాహ జీవితం వస్తుంది ఆ జాతకం ఉన్నటువంటి దోషాలు తొలగిపోయాకే పెళ్ళిళ్ళు అవుతాయి సో ఈ 87లో పుట్టిన ఈ జాతకాలకి నవంబర్ 6వ తారీఖున ఈ సంవత్సరం పెళ్ళి అవుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఇక సరే మొదటి పెళ్ళి ఒక భార్య ఉన్న వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా మనం బాధపడాల్సిందే వాడికి రెండో పెళ్ళి ధైర్యం వాళ్ళకు ఉండదు ఒక పెళ్ళికే ఈ బాధపడుతున్నాం ఇంకా రెండో పెళ్ళి ఏం చేసుకుంటాం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు మనం వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ ద్వికళత్ర యోగం అని చూద్దాం ఫస్ట్ మనం ద్వికళత్రం కళత్రము అంటే భార్యాస్థానము భర్తస్థానము సంసారస్థానము కుటుంబస్థానము అంటారు దీన్ని మనం జాతక చక్రంలో 7వ స్థానాన్ని సంసారస్థానమని వైవాహిక స్థానమని దాంపత్య జీవన విధాన స్థానమని మనం ఎప్పుడైతే పెద్దలు మనకు చెప్పారో ఈ సప్తమ స్థానంలో కానీ అంటే లగ్నము నుంచి 7వ స్థానములో కానీ 8వ స్థానంలో కానీ 4వ స్థానంలో కానీ 12వ స్థానం అంటే వివాహ జీవితం ఈ జాతకుడు కానీ ఈ జాతకురాలికి కానీ రెండో వివాహం జరుగుతుంది ఇప్పుడు చెప్పే అంశము ఒక పెళ్లి చేసుకున్న వాళ్ళకి కాదండి మళ్ళీ మీ జాతకాలు తీసి నా జీవితంలో రెండో పెళ్ళి ఏమైనా ఉందో చూసుకోవడానికి రెండు పెళ్ళి అయిన వాళ్ళకి చూస్తున్నాం మనం ఎందుకైంది నాకు ఈ రెండో పెళ్ళి అని తల బాదుకునేవాళ్ళు వాళ్ళకి 7, 8, 4, 12 స్థానాల్లో కుజుడు శుక్రుడు కలిసి ఉన్న కుజుడు శుక్రుడు బలహీనంగా ఉన్న మీరు మళ్ళీ పెళ్లి చూపులు చూడొచ్చు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు ఇక తప్పదు అంటే ఒక భార్య ఉండగా రెండో భార్య చేసుకోవడం కాదు ఒక భార్యతో పెళ్ళైన తర్వాత లేదా ఒక భర్తతో పెళ్ళైన తర్వాత వివాదాలు పెట్టుకున్న విడాకులైన తరువాత రెండో వివాహానికి అర్హత ఉంటుంది కాబట్టి మీ జాతకంలో రెండో వివాహం జరుగుతోంది అంటే ఒక అర్థం సంసార జీవితం విచ్ఛిన్నమన్నా జరగాలి లేకపోతే వచ్చిన భర్త నపుంసకుడన్నా ఉండాలి లేదు సుఖజీవనాన్ని అందించలేని వారుగా ఉండాలి లేదు వైషమ్యాలతో విడిపోయన్నా ఉండాలి అలా అయిన వారికి ఇటువంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు 100కి 100% ద్వితీయ వివాహం జరిగి తీరుతుంది అనడంలో ఇక ఎలాంటి సందేహం లేదు 100% 7, 8, 4, 12 స్థానాల్లో కుజశుక్రులు కలిసి ఉన్నా కుజశుక్ర వీక్షణ ఉన్నా ఇట్లా చూపు ఉన్నా కుజశుక్రులు బలహీనంగా ఉన్నా ఆ జాతకురాలికి కానీ జాతకుడికి కానీ 100కి 100% రెండో వివాహం జరిగి తీరవలసిందే మరి ఏదైనా పరిహారాలు చేసుకుంటే రెండో పెళ్ళి జరగదు కదా అనుకుంటే పరిహారాలు చెప్పినా చేయని ధర్మశాస్త్రం ధర్మ మనుషులు ఉన్నారు ఈ ఇలా చేస్తే ఈ ఇబ్బంది రాదయా ఇలా వెళ్ళండి ఇలా చేసుకోండి అని అంటే చెయ్యని ధర్మాత్ములు ఉన్నటువంటి కలియుగం ఇది ఇది పోతే ఇంకో పెళ్ళి వస్తుంది రెండో భార్య అది దాంతో కొంతకాలం అప్పుడు గ్రహస్థితులు బాగాలేదా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుందాం ఎందుకు అనవసరంగా ఈ పంతులను పిలిచి పూజలు చేయించి డబ్బులు ఖర్చు పెడుతుంది దీనికి నేరుగా కోర్టుల చుట్టూ తిరిగి భరణాలు ఇచ్చుకొని డబ్బులు ఇచ్చుకొని చివరికి సమాజంలో బంధుత్వంలో చెడ్డై రెండో పెళ్లి చేసుకుంటే అది ఆనందం చాలామంది మన అడిగే ప్రశ్న ఏంటంటే
రెండో పెళ్లి చేసుకుంటామండి, వాడు సక్రమంగా చూస్తారన్న నమ్మకం ఏంటి, లేకపోతే వచ్చినటువంటి అమ్మాయి సక్రమంగా ఉంటుందన్న నమ్మకం ఏంటి? అంటే ఇక్కడ మీరు చెప్పింది కరెక్టే, వాళ్ళు అడిగింది కరెక్టే. ఇక్కడ ఇద్దరికీ రెండు పెళ్ళిళ్ళు జరిగాయి. ఇవాళ కొట్లాడు వచ్చినప్పుడు మొదటి మొగుడు ఏం చేస్తే నువ్వు ఈ రకంగా వచ్చావు అని ఈయన, మొదటి భర్త మొదటి భార్య ఎలా చేస్తే నువ్వు ఇలా వచ్చావు అని, చివరికి వారి గతాన్ని వీరు తవ్వుకోవటం, వీరి గతాన్ని వాళ్ళు తవ్వుకోవటం తప్పితే అక్కడ సుఖమేం లేదు. నేను నష్టపోయినాను, ఆయన నష్టపోయాడు, ఇద్దరం కలిసి ముందుకు వెళదామని ఆలోచన చేసిన వాళ్ళు చాలా అరుదుగా చాలా తక్కువగా ఉన్నారు. ద్వికళత్ర యోగ రెండో వివాహం జరిగినా కూడా మళ్ళీ వివాదాల్లో చిక్కుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మొదటి పాయింట్ రెండో వివాహం జరుగుతుందా జరగదా అనడానికి కారణం 7, 8, 4, 12 స్థానాల్లో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నా, కుజ వీక్షణ ఉన్నా, కుజులు ఆ స్థానాల్లో ఉన్న ఆ జాతకులకి రెండో వివాహం 100% జరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు, ఇది యథాతాచారుల ముద్ర. ఓకే గురుగారు, కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో లావణ్య గారు. హలో నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, మా చెల్లెల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఓకే, ఏ విషయం గురించి అండి? అదే విషయం అంటే మ్యారేజ్ ఉద్యోగం గురించి. ఓకే లావణ్య గారు, గురువు గారితో మాట్లాడండి. అమ్మా నమస్కారం. అమ్మా హలో. అమ్మా నమస్కారం, వినపడుతుంది చెప్పండి. మా చెల్లెలు డేట్ ఆఫ్ బర్త్ May 21, 2004. 2004. మరి 2004 పుట్టిన అమ్మాయికి అప్పుడే పెళ్లి చేయాలని ఆలోచన ఎందుకు వస్తుంది? ఇప్పుడే చెప్పాగా, కొంతమంది అనుకోకుండా పెళ్ళిళ్ళు జరిగిపోతాయి, కొంతమంది వద్దన్న పెళ్ళిళ్ళు జరిగిపోతాయి, కొంతమంది వద్దనుకున్న పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉంటారు. నెల్లూరు ఒక ఆమె 7 పెళ్ళిళ్ళు చేసుకుంది, ఆమె ఏం చేస్తాను చెప్పండి? దాన్ని ఏమంటారంటే బహుకళత్ర యోగం అంటారు అది. కాబట్టి ఈ జాతకురాలికి 25 సంవత్సరాల వరకు పెళ్లి చేయకుండా ఉంటే ఒక పెళ్లితో జరిగిపోద్ది. ఇంకంతకుమించి ఆ జాతకం ఎక్కువ మాట్లాడను. ఈ జాతకురాలికి భవిష్యత్తులో ప్రభుత్వ రంగ ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యని అందించేటువంటి ప్రయత్నం చేయండి, దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ఈ జాతకురాలకి 25 ఇయర్స్ లోపు కనుక పెళ్లి చేస్తే మళ్ళీ రెండో పెళ్ళికి సిద్ధం అవ్వాల్సిందే, తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఇందాక చెప్పింది ఒక లక్షణం. ఓకే గురుగారు, మరో కాలర్ లైన్లో ఉన్నారు, అనంతపూర్ నుండి. హలో. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు విజయమోహన్ రెడ్డి మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి గురుగారితో మాట్లాడండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి May 25 మేడం, 1971. ఓకే, ఏ టైంలో పుట్టారు? 4:55 సాయంకాలం. ఓకే, గురుగారితో మాట్లాడండి. నమస్కారం రెడ్డి గారు. నమస్కారం సార్. మీకు రెండో పెళ్లి జరగదు సార్? మీకు రెండో పెళ్లి జరగదండి. రెండో పెళ్లి జరగదు, మ్యారేజ్ అయింది సార్ నాకు. అయింది, రెండో పెళ్లి జరగదంటున్నా. వద్దు సార్ నాకు. ఒకటితో కష్టంగా ఉంది మనకు. 71లో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం విధి విధానంగా మీకు వ్యాపార రంగం అనుకూలంగా ఉంటుంది, ఆ దిశగా ఉన్న ప్రయత్నాలు చేస్తున్నారా? హలో, మీకు మీకు వ్యాపార రంగం అనుకూలం, ఆ రంగంలో ఉన్నారా లేదా వేరే రంగంలో ఉన్నారా? ఓకే, అది మీ ప్రస్తుతం ఒక లాస్ట్ 6 మాసాల నుంచి మీకు వ్యతిరేకంగా ఉంది. సో ఈ జాతకానికి 2022 సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు నుంచి మీకు మంచి ఫలితాలు వస్తే ఒకసారి పూర్తి స్థాయిలో జాతక పరిశీలన చేయించే ప్రయత్నం చేయండి. శుభం. ఇందాక చెప్పింది ఒక విధానం, ద్వికళత్ర యోగం, రెండో వివాహం జరుగుతుందా జరగదా అనేదానికి ఇందాక చెప్పింది లగ్నంలో నుంచి 7, 8, 4, 12 స్థానాలు చెప్పాం కుజ శుక్రులు. దాంతోపాటు 7వ స్థానంలో కానీ
ఎనిమిదవ స్థానంలో కానీ నాలుగవ స్థానంలో కానీ పన్నెండవ స్థానంలో ఒక్క కుజుడు మాత్రమే ఉన్నా ఇందాక కుజు శుక్రులు ఉంటే ద్విగళత్ర యోగం ఇక్కడ ఒక్క కుజుడు ఉన్నా కూడా మీకు రెండవ పెళ్లి జరుగుతుంది అందుకే వివాహం చేసుకునే ముందే ఇవన్నీ చూసుకొని ముందు కడతాం మంచిది ఇద్దరికీ ఒకే రకమైన జాతకం ఉందనుకోండి విడిపోతారు చెరో పెళ్లి చేసుకుంటారు కూడా లేదు ఒక అమ్మాయి జాతకంలో ఆ అమ్మాయి జాతకంలో ఒకటే పెళ్ళి అని ఉన్నప్పుడు అబ్బాయి రెండో పెళ్ళి జరుగుతుందన్నప్పుడు అతను చేసుకుంటే ఇబ్బందేగా కాబట్టి ఇక్కడ ఏడు ఎనిమిది నాలుగు పన్నెండు స్థానాల్లో కుజుడు ఒక్కడే ఉన్నా కూడా నూటికి నూరు శాతం ఈ జాతకులకి స్త్రీ పురుషులు ఎవరికే జాతకమైనా సరే రెండో వివాహం జరిగి తీరవలసిందే ఇది సత్యం జరుగుతుంది అంతేకాకుండా మీ జాతక చక్రంలో ద్వితీయ స్థానం అంటే లగ్నము నుంచి రెండో స్థానంలో కానీ ఏడవ స్థానంలో కానీ శని రాహువులు ఉన్నట్టయితే శని కానీ రాహువు కానీ అంటే ఇక్కడ ద్వితీయంలో శని సప్తమంలో రాహువు ఉన్నట్లయితే మీరు మళ్ళీ రెండో పెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అంటే ఇక్కడ రెండో పెళ్ళి జరగడానికి ఏ ఏ గ్రహస్థితులు ఉంటున్నాయో జాగ్రత్తగా మీ ఆయన జాతకం చూసుకొని అతను యాచిట్యూడ్ని బాగా గమనించండి మొబైల్ ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరితో చాటింగ్ చీటింగ్ చేస్తున్నాడు గమనించండి బాగా అప్పుడు తెలుస్తుంది కాదంటే నేను చెప్పింది కరెక్ట్ అవునా కాదో కాబట్టి ఇక్కడ ద్విగళత్ర యోగం అనేటువంటిది పాపం వాళ్ళు కావాలని చేయరండి వాళ్ళ కర్మ వాళ్ళ జాతకంలో అలా ఉంటుంది ఒక ఆయన అన్నాడు నా కర్మ అండి నాకు మూడు పెళ్ళి లేని మీరు చేసుకోండి జాతకం అయితే తప్పే ఉంది అందులో ఆయన జాతకంలో ఆయన కర్మ అలా ఉంది దాన్ని ఎవరు ఆపలేరండి దాన్ని మనం ఆయన నిందించడం కంటే ఆయన కర్మ అంతే అనుకున్నాడు కొంతమంది అయ్యో మనకు ఆ యోగం లేకపోలేదు లేకపోయిందని బాధపడేవాళ్ళు ఉన్నారు చూసి ఆనందించేవాళ్ళు ఉంటారు చూసి బాధపడేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒక ఒక గ్రహస్థితుల యొక్క లోపాలని వ్యక్తికి రుద్దడం కరెక్ట్ కాదు సో కాబట్టి వాళ్ళ కర్మ జాతకం ఆ ద్విగళత రెండో పెళ్లి జరుగుతుందనడానికి కారణాలు చెబుతున్నావు లగ్నం నుంచి ద్వితీయంలో శని కానీ సప్తమంలో రాహువు కనుక ఉన్నట్లయితే ఆ జాతకులకి రెండవ వివాహం జరగడానికి నూటికి నూరు శాతం అవకాశాలు ఉంటాయి జరుగుతుంది జరుగుతుంది అది తప్పదు దాన్ని ఎవరు కూడా మార్చేటువంటి ధైర్యం మాకు లేదు అట్లాగే ఏడవ స్థానాధిపతితో గురుడు కలిసి ఉన్నట్లయితే సప్తమ స్థానంలో సప్తమాధిపతి అంటే మీ యొక్క జాతకంలో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు గురుగారు ఈ విషయం మాట్లాడుకునే ముందు కాలర్ లైన్లో ఉన్నారు హలో భార్గవి గారు హలో నమస్తే అండి చెప్పండి సంవత్సరం అమ్మా ఓకే గురుగారితో మాట్లాడండి గురుగారితో మాట్లాడదాం పెళ్లి గురించే 91లో వినండి అయిపోయింది మీ వర్క్ మీరు చేశారు నా వర్క్ నా చేయనండి ఏం జరిగింది నేను చెబుతా కదా 91లో పుట్టినటువంటి ఈ జాతకాన్ని అనుసరించి వైవాహిక జీవితం పూర్తి స్థాయిలో ఇంకా అనుకూల వాతావరణంగా రాలేదు అని చెప్పవచ్చు ఎన్ని చూసినా ఏ వచ్చినా అవి అనుకూలంగా లేవు రెండోది చదువు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నా దానివల్ల లబ్ధి పొందింది లేదు చివరికి అందరం చూసి ఆనందపడతాం తప్పితే మనకు ఆనందం ఎప్పుడు వస్తుందా అని
ఎదురుచూపులే కనబడుతున్నాయి. ఈ జాతకురాలికి 2022 అక్టోబర్ 6 నుంచి అనుకూల వాతావరణం ఉంటుంది, ఆధారపడాల్సిన అవసరం లేదు. శుభం. ఓకే గురు గారు. ఇక ద్వికళత్ర యోగాన్ని గురించి చెబుతూ, రెండవ పెళ్ళిళ్ళ గురించి చెబుతూ, మీరు ఒక లగ్నంలో పుట్టారు, ఉదాహరణకి మీరు మేష లగ్నంలో పుట్టారు, మీ లగ్నం నుంచి 7వ స్థానం మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, సప్తమాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడితో, శుక్రుడు గురువుతో కానీ కలిసినట్లయితే, రాహువుతో కలిసిన, అట్లాగే శనితో కలిసిన వీరికి రెండో వివాహం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది మీరు ఒక జాతకుని సంప్రదించాలి. ఓ పెళ్లి చేయడం కాదు, ఆ పెళ్లి చేసే ముందు కంపారిటబిలిటీ చూడకుండా 18 గణాలు కలిశాయి, 13 గణాలు కలిశాయి, 32 కలిశాయి, 27 గణాలు కలిశాయి. గణాలు కాదు, ఈ గుణాలు కలిసిన 36 గుణాలు కలిసిన వాళ్ళు విడిపోయినటువంటి న్యాయమూర్తులు ఉన్నారు. 27 గుణాలు కలిసి విడిపోయినటువంటి సినిమా నటులు ఉన్నారు. 13 గణాలతో పెళ్లి చేసుకుని 6 పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. మరి వాళ్ళని ఎలా చూడాలి, మిమ్మల్ని ఎలా చూడాలి, మేమేం చెప్పాలి? కేవలం కంపారిటబిలిటీ మీద వివాహాలు చేసుకుంటే అవి అంత కంఫర్టబుల్గా మాత్రం ఉండవు. ఇది మాత్రం ఖాయం. సో ఇవన్నీ అవసరంలే. ఎందుకండి బాధ? ఆ గ్రహాలు ఎక్కడుంటే మాకెందుకు? ఈ గ్రహం కూడా బాగుండు, లాగబడి రెండు తీస్తే విడాకులు ఇవ్వదు. అటుపక్క అత్తగారు ఇటుపక్క అత్తగారు జుట్టు జుట్టు కొట్టుకుంటే విడాకులు రావు, మామగారులు మామగారులు కొట్టుకుంటే విడాకులు రావు. దానికోసం ఎందుకండి ఈ జాతకుడికి? వాడెవరితో కలిస్తే మాకెందుకు? వాడెక్కడ కలిస్తే మాకెందుకు? మా రెండో పెళ్ళి చేసుకోవాలని భావన కలిగినప్పుడు ఏదో బుర్ర చల్లుతాం. ఇప్పుడు ఏముంది, ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిందనంటే ఆ అబ్బాయి సంసారానికి పనికిరాడండి, అమ్మాయి చెప్పేసింది ఇంకెందుకు పెళ్ళి, క్లోజ్. ఒక బాణం వేసినట్టే జీవితంలో ఇక వాడు నిరూపించుకోలేని మగవాడిని. అటువంటి ఆడవాళ్ళు నేను చూశాను జాతకాల దగ్గర. ఆ అమ్మాయికి మా ఆయనకి నా మీద అనుమానం అండి, ఎవరితోనో మాట్లాడుతున్నానని అనుమానం. ఎవరితో మాట్లాడితే వీడికి ఎందుకండి? వీడు ఏది కట్టుకున్న మగడు, వీడు వాడిని కంట్రోల్లో పెడతాడా, అంత స్థాయి వాడుకుందా అని అనుమానపూర్వ జల్లేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. విడిపోవటానికి ఇవన్నీ కారణభూతమైతే, ఈ లక్షణాలన్నీ రావడానికి వారి జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులే వారిని అలా అనిపిస్తాయి. కాబట్టి అలా అనిపిస్తున్నటువంటి జాతకాలకి మనం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వివాహ జీవితం బాగుంటుంది? ఎంతసేపు కొట్టుకు తెచ్చే కంటే వీళ్ళు ఎందుకు కొట్టుకు చస్తున్నారు అన్న కారణం గుర్తించకపోవడం లోపం. పెళ్ళే 5 అవుతుంది, పిల్లలు పుట్టలేదు. ఇక్కడ పిల్లలు పుట్టకపోవడం లోపం కాదండి, వారికి పిల్లలు ఎందుకు కలగటం లేదు అని గుర్తు ఎరింగించకపోవడం లోపం. 50 ఏళ్ల వయసులో తెనాల్లో ఒక పెద్ద ఆమెకి 7 పిల్లలు ఎలా పుట్టారండి? కావాలంటే పుట్టారండి. ఒక జాతకంలో ఆ గ్రహస్థులు అలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక పెళ్ళి కాటలేదు అనుకున్నవాళ్ళు, అసలు పెళ్ళే జరగదు. నేను చూశాను నా అనుభవంలో, ఈ మధ్య గద్దలూరు ఒక జాతకం వచ్చింది నా దగ్గరికి, ఒక వైశ్యుడి యొక్క జాతకం చూశాను. నీకు పెళ్ళి కాదు అని చెప్పేసి డైరెక్ట్గా, పంచే నీకు పెళ్ళి అయితే నేను జ్యోతిషం వదిలేస్తానని చెప్పా. ఒకటి, ఫస్ట్ జ్యోతిషుడు చూడాల్సిన 2 అంశాలు. ఒకటి, ఆయుర్దాయం ఉందా లేదా. రెండోది, వివాహ జీవితంలో ఇబ్బందులు ఉన్నాయా లేదా. ఆరోగ్యం, వివాహ జీవితం ఈ రెండు సక్రమంగా ఉంటే ఆ జాతకుడు ఇక స్వర్గాన్ని అనుభవిస్తున్నాడు అవుతాడు. కాబట్టి ఇక్కడ రెండవ వివాహం జరగడానికి గల కారణాలేంటి,
ఈ కొట్లాట్ల బుర్రజల్ కూడా కాదండి. ఆ బుర్రజల్లడానికి కూడా మన బుద్ధి ఉపయోగించాలి. నువ్వు చెడ్డవాడివి, నిన్ను ఒదిరించుకోవడానికి నేను 100 మాటలు అంట. నువ్వు కాదని నిరూపించుకోమంటే వీడు ఎక్కడ బజారు పడతాడు పోయి, లేకపోతే అమ్మాయి మంచి అమ్మాయి కాదు, ఇది తిరుగుబోదు అని ఒక మగవాడు ఒక స్త్రీ మీద నింద వేస్తే అవి నిరూపించుకుంటుందా పోయి? నువ్వు నిరూపించాలి కదా. ఇవన్నీ జరగడానికి కారణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ జాతకుల యొక్క గ్రహస్థితులను అనుసరించి మాత్రమే ఉంటాయి. కాబట్టి వాటికి తగిన సూచనలు, తగు పరిహారాలు చేసుకోగలిగితే ద్వికలత్రయోగాన్ని తప్పించవచ్చు. ఇందాక ఒక మాట చెప్పానే, నీవు ఫలాన తారీఖున చనిపోతున్నావురా జాగ్రత్త ఇలా చేసుకో అంటే వచ్చాక చూద్దాం అనేటువంటి ధర్మాత్ములు ఉన్నారు, డబ్బెందుకులే ఖర్చు పెడతామని చెప్పి అనేటువంటి పాపాత్ములు ఉన్నారు. ఆ నొప్పి వాళ్ళకి తెలిసినప్పుడు ఆ రోజు ఆయన చెప్పాడు మేము పట్టించుకోలేదు అనేటువంటి మాతృవర్గం ఉంది, పితృవర్గం ఉంది. సో కాబట్టి జ్యోతిష్యం అనేటువంటిది కేవలం ఒక దిక్సూచి, ఒక మార్గదర్శి, ఒక ఆచరణ. అవి గమనించుకోకుండా గనక మన వివాహ జీవితంలో అడుగు పెడితే 100కి 100% మీ పిల్లల జీవితాలు వైఫల్యాలే చెందుతాయని నేను బాహాటకంగా ధైర్యంగా నా అనుభవం ద్వారా చెప్పవచ్చు అని చెప్తున్నాను. ఓకే గురుగారు, మొత్తానికైతే మనం చూసుకున్నట్టయితే ఏ ఏ గ్రహాల వల్ల ఇలా జరుగుతుంది అనేది ఇప్పుడు కారణాలు అయితే తెలుసుకున్నాం ఎందుకు ఇలా జరుగుతుంది అనేది, ఆ గ్రహాల యొక్క పేర్లు, వాటి స్థితిగతులు, వాటి గురించి చెప్తారా గురుగారు? ఇక్కడ ఇప్పుడు మనం కొన్నిసార్లు చెప్పుకొస్తూ ఇంకా ద్విగుణత్రయోగానికి కారణాలు ఇప్పుడు మనం చెప్పినసారి 3 పాయింట్లండి. కరెక్ట్గా అనేక గ్రంథాలను చదివిన తరువాత ఒక్కొక్క పండితుడు ఒక్కొక్క సూత్రాన్ని ఇచ్చాడు. ఆ ఒక్కొక్క సూత్రంలో చాలా సుస్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇంకొక కవి చెప్పుకొచ్చాడు, సిద్ధాంతి చెప్పుకొచ్చాడు, 7వ స్థానం అంటే కుటుంబ స్థానం 7వ స్థానంలో కానీ, 2వ భాగ్యస్థానంలో కానీ పాపగ్రహాలు ఉన్నా అంటే వ్యతిరేక గ్రహాలు ఉన్నా 7వ స్థానం 8వ స్థానాధిపతులు బలహీనులుగా ఉన్నా అంటే వారు నిస్సత్తువుగా ఉన్నా, వాళ్ళు సహకరించలేకుండా ఉన్నా ఆ జాతకులకి 2వ వివాహం జరుగుతుంది. అదొక అంశం చెప్పుచ్చారు. అట్లాగే గురుగారు, ఈ అంశం గురించి మరింత వివరంగా మనం వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటి వరకు చూస్తున్నారు కదండి ఇక ఇది ఇవాళ భవిష్యవాణి కార్యక్రమం. నమస్కారం.